అందరికీ నా నమస్కారాలు అండి గత కొంతకాలంగా అంటే దరిదాపులో ఒక ఆరు నెలల నుంచి నానుతున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈ సిలబస్ అనేది రాబోతుంది ఈ సిబిఎస్ఈ సిలబస్ అనేది రాబోతుంది అయితే ఏ క్లాసులకి రాబోతుంది చాలామంది ఏమనుకున్నారంటే ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం మారిపోతాయి అనేసి ఒక ఆలోచన అనేది చేయడం జరిగింది కానీ నిన్నటి రోజున మనం చూసుకుంటే క్యాబినెట్ ఏదైతే జస్ట్ సెవెంత్ నుంచి టెన్త్ వరకు సిబిఎస్ఈ సిలబస్ని తీసుకురావడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు సరే ఈ సిబిఎస్ఈ సిలబస్ అంటే ఏంటి సిబిఎస్ఈ అంటే సిబిఎస్ఈ చూద్దాం వివరంగా చూద్దాం దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటారండి సిబిఎస్ఈ ఇది గవర్నింగ్ బాడీ అనమాట అంటే అన్ని విషయాలను తాను చూసుకుంటుంది అయితే ఈ సిబిఎస్ఈ ఎలా అని అంటే మన బోర్డు ఏదైతే టెన్త్ క్లాస్ బోర్డు ఉంటుందో ఎస్ఎస్సి బోర్డు ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది దానికి మించి కూడా ఎందుకంటే దేశం మొత్తం మీద తన కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి కొన్ని అధికారాలు విస్తృతంగా ఉంటాయి అయితే ఈ సిబిఎస్ఈ ఏదైతే సిలబస్ అని చెప్పుకుంటున్నామో దాన్ని రూపొందించేది మాత్రం ఎన్సీఆర్టీ అనమాట ఇది రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటే రీసెర్చ్ చేస్తుంది ఎట్లాంటి పుస్తకాలు ఎలాంటి సిలబస్లు ఉండాలో ఆ తర్వాత టీచర్స్ కి ట్రైనింగ్ కూడా ఎన్సీఆర్టీ ఇస్తుంది సేమ్ లైక్ ఎస్సిఆర్టీ అనమాట ఈ ఎన్సీఆర్టీ సిలబస్ అనమాట సిబిఎస్ఈ సిలబస్ అన్న ఎన్సీఆర్టీ అన్న రెండు ఒకటే సిబిఎస్ఈ అనేది గవర్నింగ్ బాడీ కాకపోతే ఏం చేస్తారంటే అటు దిటు సీబీఎస్ఈ సిలబస్ అంటారు లేదా యాక్చువల్గా సిబిఎస్ఈ కిందకి తీసుకొచ్చారు అంటే సిబిఎస్ఈ అనేది ఒక గవర్నింగ్ బాడీ దాని కిందికి తీసుకొచ్చారు ఇప్పుడు దాకా ఎస్ఎస్సి కంట్రోల్లో ఉంది అంటే మన ఎస్ఎస్సి బోర్డు ఉంది కదా దాని కింద ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా సిబిఎస్ఈ బోర్డు కింద పనిచేస్తుంది ఓకే ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ని సిబిఎస్ఈ వాళ్ళు ఫాలో అవుతారండి అంటే ఎన్సిఆర్టీ సిలబస్ అని సిబిఎస్ఈ సిలబస్ అని ఏది విన్నా కానీ సేమ్ సిలబస్ అని గమనించండి ఎన్సిఆర్టీ వాళ్ళే బుక్స్ ముద్రించి ఇస్తారు సిబిఎస్ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా అదొక విషయం ఇంకోటి ప్రధానమైన విషయం ఏంటంటే టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరం వాళ్ళు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారని పేర్కొనడం జరిగింది అంటే ఇది ఏంటంటే ఒక్కొక్క తరగతి అనేది మార్పు జరుగుతుంది అంటే సెవెంత్ క్లాస్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే జరగబోతుందో నెక్స్ట్ వన్ మంత్ అయితే అది సెవెంత్తో స్టార్ట్ అవుతుంది అంటే ముందు సెవెంత్ క్లాస్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా జరగాలంటే అంటే ఏదైతే ప్రభుత్వం పేర్కొన్నదో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మొదటి టెన్త్ క్లాస్ వాళ్ళు బయటికి వెళ్తారు సిబిఎస్ఈ రాసి అని చెప్పడం జరిగింది అంటే సెవెంత్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సెవెంత్ సిలబస్ అనేది రావడం జరుగుతుంది ఎయిత్ సిలబస్ అనేది ఇరవై రెండు ఇరవై మూడు నైన్త్ అనేది ఇరవై మూడు ఇరవై నాలుగు టెన్త్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అనమాట ఈ విధంగా ఉంటుంది ఇక మనం గమనించుకోవాల్సిన ఏదైతే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు గమనించుకోవాల్సిన ప్రధానమైన విషయాలు ఏంటంటే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఏదైతే నూతనంగా ప్రవేశపెట్టారో అదే సిలబస్ అనేది ఉండబోతుంది అన్న విషయం అనేది తెలుస్తుంది అంటే క్లియర్ కట్గా చెప్పారు కాబట్టి ఏడు నుంచి మేము సిబిఎస్ఈ సిలబస్ని తేయబోతున్నాం అనే విషయాన్ని తెలియజేశారు కాబట్టి అంటే ముఖ్యంగా ఇది హై స్కూల్ వారికి చెందింది అనేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది కాబట్టి అంటే ఈ విద్యా సంవత్సరంలో మనకు మార్పు జరిగేది కేవలం సెవెంత్ క్లాసు సిబిఎస్ఈ ఇంగ్లీష్ మాత్రమే అంటే పాతయి అంటే ఏదైతే కొత్త సిలబస్ తీసుకొచ్చారో బ్లోజమ్స్ అనే పేరు మీదుగా ఆ సిలబస్ అనేది ఇకపై ఉండబోతోంది అన్న విషయం అనేది తెలుస్తుంది కాబట్టి ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేస్తేనే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు రెండో విషయం ఏంటంటే అడుగుతున్న ప్రశ్నలను బట్టి సెవెంత్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే అంటే సెవెంత్ క్లాస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా మారుతుంది అయితే నేను మాట్లాడేది కేవలం ఇంగ్లీష్ మాత్రమే దీనికి సంబంధించి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఏది మారినా ఏది వచ్చినా ఇంగ్లీష్ గ్రామర్ మారదు కాన్సెప్ట్ మారదు ఇంగ్లీష్ గ్రామర్ అసలు ఏది కొత్తగా ఏది తేరు పేరు మార్చచ్చు ఇప్పుడు యాడ్జెక్టివ్ తర్వాత ఆర్టికల్స్ వీటన్ని మిక్స్ చేసి డిటర్మైనర్ అని పేరు పెట్టుకోవచ్చు అంతే తప్ప మూలాలే మారవు గ్రామర్ మారదు కాబట్టి ఇలా మారని వాటిని మీరు ముందే నేర్చుకొని కష్టమైంది చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఇంగ్లీషు అసలు క్లియర్ చేసేసుకున్నారనుకో బాధ ఉండదు తలకాయ నొప్పి తర్వాత ఉండదు కాబట్టి నేను చెప్పేది ఒకటి సిబిఎస్ఈ కాదు అమెరికా నుంచి డైరెక్ట్గా దిగుమతి చేసుకున్న ఒక సిలబస్ గ్రామర్ అనేది మాత్రం అంతే ఉంటుంది వేరుగా ప్రత్యేకంగా ఏది కొత్తది తేలేరు కాబట్టి మీరు పాత సిలబస్ టెన్త్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్ చేసినా ఓకే కొత్త సిలబస్ ఫస్ట్ టు సిక్స్త్ క్లాస్ క్లియర్ చేసి తర్వాత ఎన్సిఆర్టీకి బుక్స్ కవర్ చేసుకున్నా ఓకే అంటే ఇప్పుడు ఇంకో డౌట్ లెవెన్ ఇప్పుడు ఎన్సిఆర్టీ చదవాలా మేము అంటే ఒకటండి నేను ఎప్పుడూ ఒకటే కొన్ని విషయాలు చెప్తూనే ఉన్నాను గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ ఎస్సిఆర్టీ అయినా ఎన్సీఆర్టీ అయినా సేమ్ నేను ముందు నుంచి చెప్తానే వచ్చాను స్టాండర్డ్స్ పెంచుకోండి అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఏదైతే ఎన్సీఆర్టీ ఎస్సిఆర్టీ సారీ ఎన్సీఆర్టీ బుక్స్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎస్సిఆర్టీలో ఉన్నాయి అంటే ఏపీలో ఉన్న ప్రజెంట్ సిలబస్లో ఆ టాపిక్స్ అన్నీ ఉన్నాయి అవే టాపిక్స్ డిగ్రీ చదువుతున్న పిల్లలకు కూడా ఉన్నాయి పంక్చువేషన్ చూడండి గత రెండు రోజుల్లో డిగ్రీ వాళ్ళకి పంక్చువేషన్ ఉంది ఏదైతే ఉందో పంక్చువేషన్ వాళ్ళకి ఎలా అయితే ఉందో అదే సేమ్ పంక్చువేషన్ ఫోర్త్ క్లాస్ పిల్లలకు ఉంది అది ఒకళ్ళని అవమానించడం కాదు స్టాండర్డ్స్ని పెంచడం అంటే ఏందో చెప్తున్నాను నేను అంటే డిగ్రీ పిల్లలకి ఇచ్చిన ఫంక్చువేషన్ ఏదైతే అక్కడ కూడా ఫుల్ స్టాపు కామాలు సెమికోలాన్ కోలాన్ ఇన్వర్టెడ్ కామాసు క్యాపిటల్ లెటర్సే ఫోర్త్ క్లాస్ దాంట్లో కూడా అవే ఉంటాయి బేసిక్స్ ఉంటాయి కొద్దిగా మార్పు ఉంటుంది నేననేది ఏంటంటే డిగ్రీలో ఉంది కాబట్టి అది కూడా కవర్ చేయండి ఫోర్త్ నేర్చుకుంటున్నారు ఒక రెండు అడుగులు ముందేయండి రెండు అడుగులు వేస్తే ప్రాబ్లమే ఉండదు అబ్బా అసలు ఎయిత్ వరకు చదవడమే కష్టం ఎస్జిటి వాళ్ళకి టెన్త్ వర్క్ అన్నారు అది కష్టం డిగ్రీ అంటే నేనేం చెప్పానండి పలావ్లో చికెను చికెన్తో పాటు మటన్ కూడా ఉంటే మటన్ కూడా వేసుకొని తినమన్నాను ఓ ముద్ద ఎక్కువ తినమన్నాను అంతకు మించి పెద్ద విషయం ఏం లేదు అక్కడ సేమ్ మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో అక్కడే నేర్చుకుంటారు ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోవడం ద్వారా వంద అడుగులు ఎనక్కేస్తున్నారు అమ్మో ఏం మార్పులు వస్తాయో వచ్చినప్పుడు చూద్దాంలే అనే చాలా మంది విజయానికి ఈ మైండ్ సెట్ వల్లే వెనకబడిపోతారు నేను చాలాసార్లు చెప్పాను ఎంతో మంది అర్హులు ఉన్నప్పటికి కూడా ఎందుకు రాట్లేదు వాళ్ళకి జాబ్స్ అంటే ఇదే కారణం ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నారు మన దాంట్లో అన్ని టాపిక్స్ కవర్ అయి ఉన్నాయండి ఈవెన్ అప్ టు డిగ్రీ అన్ని టాపిక్స్ ఏదైనా మోడల్ ఆక్జిలరీస్ కానివ్వండి తర్వాత మనం అసలు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సిబిఎస్ఈ సిలబస్ లో ఉన్న గ్రామ టాపిక్స్ అన్ని ఒకసారి చూద్దాం ఒకసారి మీకు అవగాహన వస్తుంది